నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మీరు లోన్స్ గురించి చెప్తూ ఉంటారు కదా, రీసెంట్గానే ఒక ఇష్యూ నేను చూశాను అనమాట, దానికి సొల్యూషన్ దొరుకుతుందేమో అని అడుగుతున్నాను. అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఉమెన్, తనకి 5 కోట్లు కావాలన్నమాట, ఆస్తులు లేవు, పాసిబుల్ ఉంటుందా? పాసిబుల్. పెద్ద గుడ్ న్యూస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఓకే. అదేంటంటే, ఆడవాళ్ళకే కాదు, అఫ్కోర్స్ మగవాళ్ళ కోసం కూడా 5 crores ఆఫ్ రూపీస్ ఆఫ్ లోన్, నో కొలాటరల్. అబ్బా, నిజంగా ఇది చాలా అద్భుతమైన అవకాశం, ఎస్పెషల్లీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నో గ్యారంటర్ అవసరమే లేదు. అయితే ఏ యోజన ఆర్ ఏ స్కీమ్ అండర్లో వస్తుందంటే, CGTMSE అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఓకే. ఇది క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ ఫండ్స్ అన్నమాట. సో ఇందులో వచ్చేసేసి మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కోసము ఇది స్పెషల్గా డిజైన్ చేసిన స్కీమ్ ఇది. సో ఇందులో ఈ స్కీమ్లో ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్యాక్ట్ మీడియం అనే కాదు, మైక్రో కంపెనీస్ కూడా ఇందులో వాళ్ళు సహాయం పొందొచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే, ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఓన్లీ 2 crores వరకే లోన్ ఇచ్చేది, కానీ ఇప్పుడు ఇండియా ఈజ్ పాయిజ్డ్ టు గ్రో బై $5 trillion అనమాట. అంటే మన భారతదేశం ఎకానమీ ఇంకా బలవంతంగా చేయాలని చెప్పేసేసి, ఆ బలాన్ని పెంచుకోవడానికి ఏం అవసరమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సింది MSME స్ట్రెంథనింగ్ అవ్వాల్సింది. సో ఆ స్ట్రెంగ్త్ అనేది మనం పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా మనము MSMEకి అలాంటి లోన్స్ ప్రొవైడ్ చేయాలి. సో 2 crores సరిపోవు కాబట్టి ఆ అమౌంట్ని కాస్త పెంచేసేసి మోర్ దెన్ డబల్, అంటే 2 crores నుంచి 4 crores కాకుండా 5 crores రూపీస్ ఆఫ్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది అండర్ దిస్ స్కీమ్ అనమాట. ఓకే. వాట్ విల్ బీ ది రూల్ ఆఫ్ లా, అసలు దీనికి కండిషన్స్ ఏంటి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విషయం చెప్పాలి, అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ MSMEలోనే ఈ లోన్స్ ఇవ్వబడతాయి. ప్రతి రాష్ట్రంలో Tier 1 టౌన్ కానివ్వండి, ఆర్ సిటీస్ కానివ్వండి, వాళ్ళందరి చోట్లలో MSME ఇవన్నీ ఆఫీసెస్ ఉంటాయి. సో అక్కడ ఉన్న డైరెక్ట్గా డైరెక్టర్స్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళతో కలిసేసేసి ఇవన్నీ లోన్ ప్రొసెస్ చేయొచ్చు. లేదా రెలెవెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందనమాట. అది RRB అంటారు దాన్ని. RRB అంటే రూరల్ రిజిస్టర్డ్ బ్యాంక్స్ అనమాట. ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో, అది పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఈవెన్ NBFCs కూడా కొన్ని ఇందులో పాలు పంచుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో వచ్చాక ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, టర్మ్స్ అండ్ కండిషన్ విషయం మనం ఫస్ట్ చెప్పాలి. అదేంటంటే, ఎవరైతే బిజినెస్ ఉమెన్ ఆర్ బిజినెస్ మెన్, సపరేట్గా 2 entities వీళ్ళు ఉన్న వాళ్ళకి లోన్స్ అవసరం ఉంటుంది కాబట్టి, అంటే ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయాలి, బిజినెస్ టర్నోవర్ పెంచుకోవాలి. సో వీళ్ళకి కండిషన్స్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, మినిమం వీళ్ళు గత 3 ఏళ్ళుగా ప్రాఫిట్లో ఉండాలి. అది ఖచ్చితంగా ఆ రూల్ని మాత్రం తెంచడానికి వీల్లేదు. ఓకే. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మీరు ప్రాఫిట్లో ఉండాలి. అంటే 4 ఇయర్స్ బ్యాక్ మీరు కంపెనీ ఒకవేళ లాసుల్లో ఉన్నా ప్రాఫిట్ లేకున్నా పర్వాలేదు, కానీ లాస్ట్ 3 ఇయర్స్ లెక్క మనం తీసి చూస్తే, అది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు కదండి, అందులో బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అంతా తెలిసిపోతుంది. కాబట్టి ఆ లాస్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉండాలి కంపెనీ. ఇంకో కండిషన్ ఏంటంటే, టర్నోవర్ మినిమం, అంటే ఖచ్చితంగా మినిమం 15 crores టర్నోవర్ చేసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరికీ మార్కెట్ ఉన్నట్టే, వీళ్ళకి బిజినెస్ బాగా రన్ అవుతున్నట్టే. సో వీళ్ళకి డబ్బులు ఇస్తే గవర్నమెంట్ డబ్బులు కూడా మునగవు. సో ఎలాంటి కైండ్ ఆఫ్ డెలింక్వెన్సీ ఛాన్సెస్ లేవు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి సర్టన్ కండిషన్స్ పెట్టింది. అయితే ఎంతవరకు మనకు అప్రూవల్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 crores రిక్వెస్ట్ పెట్టారు, అందులో నుంచి మీకు 75-85% వరకు మీకు లోన్ అమౌంట్ వస్తుంది. అంటే దాదాపు 4.75 crores కావచ్చు, 4.85 crores కావచ్చు. సో అలాంటి లోన్ మీకు ఇవ్వబడుతుంది అనమాట. సో ఇందులో 75-85% రావడం అంటే అది చిన్న విషయం కాదండి, చాలా బిగ్ డీల్ అనేది. ఎందుకంటే 5 crores స్టిల్ అ బిగ్ అమౌంట్. కాబట్టి గవర్నమెంట్ దీనికి ఒక చాలా నామినల్ సింపుల్ ఇంట్రెస్ట్తో మిమ్మల్ని కట్టడానికి కోరుకుంటుంది. నా వాట్ అబౌట్ ది RBI గైడ్ లైన్స్ గురించి మనం మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే ఏవైతే RRBs ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి PSU బ్యాంక్లో మీరు LSSE అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ లోన్ రాదు. దీనికి సెలెక్టెడ్ ఫ్యూ బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఊరుందండి, ఆ చిన్న ఊర్లో మన దగ్గరున్న మెయిన్ ఫేమస్గా పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, లైక్ SBI ఉంటుంది, కెనరా బ్యాంక్ ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఉంటుంది, ఇంకో బ్యాంక్ ఉంటుంది. సో ఇలాంటి బ్యాంక్స్ అన్నిట్లో ఏ బ్యాంకులో ఇస్తుందో మనకు తెలీదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఆన్లైన్లో ఈ వెబ్సైట్కి డీటెయిల్స్ కావాలి అంటే మీరు అక్కడ ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టారనమాట. ఇన్ కేస్ అక్కడ కూడా మీకు హెల్ప్ దొరకలేదనుకోండి,
మీ డైరెక్ట్గా వెళ్ళండి, కావాల్సింది 5 కోట్లు కదా మరి. సో 5 కోట్ల లోన్కి ఒక 4 బ్యాంక్స్కి ట్రిప్ కొట్టేస్తే అయిపోతుంది కదండి. ఎలాగో అందరితో కలిసినట్టు ఉంటుంది, నెట్వర్కింగ్ చేసినట్టు ఉంటుంది, మీ బిజినెస్ కార్డ్ ఇచ్చుకున్నట్టు ఉంటుంది. సో అక్కడ బ్రాండింగే మీరు చేసుకుంటారు కాబట్టి దాంతోపాటు మీ సొంత పని కోసం వెళ్తున్నారు అక్కడ. సో అలాగే మీ డీటెయిల్స్ అని కనుక్కోండి. సో 4-5 బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అందరిని ఒకసారి కలిసేయండి. నేనైతే చెప్తాను, ఎందుకంటే ఇమీడియట్గా ఒకసారి ఆ పని చేసుకున్నాక ఎవరో ఒక్కొక్క బ్యాంక్ ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది కాబట్టి ఆ బ్యాంక్ త్రూగా మీరు ఆ లోన్ని మీరు పొందవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీఐ ఏం చేసిందంటే కొన్ని రూల్స్ ఇక్కడ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ఏ బ్యాంక్స్ గురించో మనం తెలుసుకుందాం, ఎన్బిఎఫ్సిస్ కూడా ఉన్నాయి, అది కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి లోన్స్ ఇస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాప్ 2 కేటగిరీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఏంటి సార్? అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మీరు ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారో అది ఎనీ ప్రోడక్ట్ కావచ్చు. రెండవది సర్వీసెస్ సెక్టర్, మీరు వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ సర్వీసెస్ గవర్నమెంట్ పరిగణంలోకి వస్తుందా, గవర్నమెంట్లో ఉన్న ప్రయారిటీ లిస్ట్లోకి వస్తుందా, ఆ ప్రయారిటీ లిస్ట్లోకి వస్తేనే మీకు ఈ ప్రయారిటీ లెండింగ్ అనేది మీకు ఇవ్వబడుతుంది అనమాట. నాట్ ఓన్లీ దిస్, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ బిజినెస్లో ఉన్నా కాడి దానికి ఎలిజిబుల్ అనమాట. అయితే కొన్ని వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎక్స్క్లూడ్ చేసింది, ఏవైతే ఈ బిజినెస్ పేర్లు చెప్పబోతున్నానో వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇవ్వదు. 5 crores వరకు లోన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది ఇవ్వరు. అది ఏదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లైక్ ద్వాక్రా, వీళ్ళందరూ ఉంటారు, ద్వాక్రా గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న గ్రూప్స్ అండి, వీళ్ళకి కోట్లలో టర్న్ ఓవర్లు ఉండవు. సో వాళ్ళు దీంట్లో నుంచి తీసేయబడ్డారు అనమాట. అండ్ వేరే బిజినెస్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ లేనేలేదు. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అండ్ ట్రేడ్ బిజినెస్, సో ఈ మూడిటికి కూడా అందులో కూడా ప్రయారిటీ లెండింగ్ ఉంటుంది. కాబట్టి ఏ సెక్టర్కి ఏ బిజినెస్కి ప్రయారిటీ ఇస్తుందన్న విషయము మీరు వెళ్ళి బ్యాంక్తో కలిసి అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.